హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి నేను త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి స్టిచ్ చేశాను ఇప్పుడు నేను చూపించబోయే వీడియో వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీకి ఈ రెండు వీడియోస్ సేమ్ సారీ ఈ రెండు స్టిచ్చింగ్ సేమ్ ఒకటేనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చెప్తాను కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోయింటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ఫస్ట్ అయితే మనం ఇలా ఫ్రంట్ మగ్గం వర్క్ చేసిన మెయిన్ పీస్ తీసుకున్నాము దీనిపైన లైనింగ్ వేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ దానికంటే ముందు మనం నెక్ అనేది చూసుకోవాలి ఇక్కడ చెక్ చేసుకోండి నెక్ మనం ఎంత పెట్టుకుంటున్నామో స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని మనం ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే మగ్గం వర్క్ చేసేవాళ్ళు కొంచెం నెక్ అనేది విడత అనేది వేసేస్తారు కదా మనం అలానే కుట్టేస్తే మనకి నెక్ జారిపోతుందనమాట అలా జారిపోకుండా ఇలా ఒక కుట్టు వేసుకుంటే దగ్గరికి వస్తాయి అనమాట షోల్డర్స్ అనేవి దగ్గరికి వస్తాయి అప్పుడు మనకి నెక్ అనేది జారకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు మనం లైనింగ్ తీసుకున్నాము బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ వేసుకుందాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలా ఒక పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా వదిలేసుకున్నాను అంటే మనకి కుట్ల కోసం ఎంతైతే పెట్టుకుంటామో అంతవరకు వదిలేసేసి దాని కింద నుంచి మనకి నెక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ నీడీలు కుట్టేటప్పుడు చెమకీస్ ఉన్నాయి కదా దానిపైన సూది కాని పడితే విరిగిపోతుంది అనమాట అలా విరిగిపోకుండా ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి పెట్టుకున్నాను ఇక్కడ మనకి మొత్తం మిడిల్కి వచ్చేటట్టు చెక్ చేసుకొని బిగినర్స్ అయితే కనుక పిన్స్ పెట్టేసుకోండి కదిలిపోకుండా నేను ఇలా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఒక నిలువుగా ఒక కుట్టు వేసేసుకున్నాను ఇలా కుట్టు వేసేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తాను అనమాట చూడండి ఈ విధంగా ఇలా బ్యాక్ సైడ్ మనకి వర్క్ వచ్చింది కదా ఈ వర్క్ చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకైతే సింగిల్ పదంతో అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నాకు స్టోన్ వర్క్ ఏం రాలేదన్నమాట స్టార్టింగ్లో కాబట్టి నేను డబుల్ పాదంతోనే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుందాము చూడండి ఇలా ఓపెన్ చేసుకుని మనం ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పడిందా లేదా అనేది కుట్టు ఇలా చూసిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకుందాం ఒకవేళ పడకపోతే కనుక ఇంకొంచెం కుట్టు అనేది మళ్ళీ వేసుకోండి వేసుకుని ఇంతకుముందు వేసిన స్టిచెస్ అనేవి ఇప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి కట్ చేసేసుకున్నాము నెక్ అనేది బ్యాక్ సైడ్ తిరగడం కోసం ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి చూడండి ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకొని మనం బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఇలా ఇలా తిప్పేసేసి మొత్తం నీట్గా సర్దుకోవాలి చూసారు కదా ఇలా ఇలా నీట్గా సర్దిన తర్వాత మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్ మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకున్నాను ఇంకొక ఎల్లో థ్రెడ్ అనేది పెట్టుకుని గోల్డ్ థ్రెడ్ మనకి ఏ వర్క్తో చేశారో ఆ కలర్ థ్రెడ్ పెట్టుకుని పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నాను అనమాట తర్వాత ఇలా లైనింగ్ అనేది యాడ్ చేసేసుకుని ఇలా ఫ్రంట్ టు బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకున్నాను ఇది బ్యాక్ సైడ్ అనమాట హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుని ఒక వన్ ఇంచ్కి జాయింట్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకదాని పైన ఒకటి వేసుకుని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా మనం డాట్స్ అనేది వేసేసుకున్నాము బ్యాక్ ఎట్లా అయితే వేసుకున్నాము సేమ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా రెడీ చేసేసుకుని ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ లాక్కోండి రఫ్ లాగిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక బార్డర్ తీసేసుకున్నాను దీనికి లైనింగ్ కూడా యాడ్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఇంకొక బార్డర్ అనమాట మనం బెల్ట్ లాగా వేస్తాం కదా దానికోసము ఇంకొక బార్డర్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను ఇలా లైనింగ్ యాడ్ చేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ ఇచ్చుకున్న దాని దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టడం పెట్టేసుకోవాలి చూడేలా ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటట్టు పెట్టుకోవాలి మనం టక్స్ ఎక్కడిచ్చుకున్నామో దానికంటే ముందు నుంచే ఒక ఫ్రిల్ వచ్చేటట్టు చూసుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా వన్ బై వన్ పెట్టుకుంటూ రావాలన్నమాట కింద వైపు చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది కదా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం పై వైపున వచ్చేసి దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు పెట్టట్లేదు కుట్టేటప్పుడు పెట్టేసుకుంటాను లేదంటే మీరు ముందు పెట్టుకుని తర్వాత హ్యాండ్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్ ఉంటుంది కదా ఈ హ్యాండ్కి మనం తీసుకున్న ఫ్రిల్స్కి ఇదంతా ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సమానంగా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము ఈ కింద బార్డర్కి మనం ఇప్పుడు పెట్టిన పఫ్ అనేది యాడ్ చేసుకోవాలి హ్యాండ్ అని చూడండి లైనింగ్ వైపు లైనింగ్ అనేది పెట్టుకోండి మెయిన్ పీస్కొని పైకి వచ్చేటట్టు తిప్పుతాం కదా పైకి రావాలన్నమాట బార్డర్ అనేది అలా చూసుకుని ఇలా లైనింగ్ వైపే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి చూడండి ఇక్కడ నాకు అయితే కరెక్ట్గా సరిపోయింది చూసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను అనమాట స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం కింద వేసుకున్న దాన్ని ఈ విధంగా పైకి టర్న్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి కావాల్సిన అంచు వరకు ఎలా అయితే కావాలి దాని వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి నేనైతే కొంచెం అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను కింద వచ్చింది కదా దాని అంతా అనమాట చూడండి కింద ఒక డిజైన్ వచ్చింది ఆ డిజైన్ పైన కూడా వచ్చింది అనమాట ఆ డిజైన్ వరకు నేను ఇలా ఫోల్డ్ చేసుకుని ఓ కుట్టయితే వేసేసుకుంటున్నాను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కుట్టేసిన తర్వాత ఇలా వచ్చింది అనమాట చూడండి పైన వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే జాయింట్ చేసేసుకుంటున్నాను ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా ఇలా హ్యాండ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం హ్యాండ్ వేయాల్సింది ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ ఏది వస్తుందో అది తీసుకున్నాను ఇప్పుడు అక్కడ నుండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇంతకుముందు పెట్టుకున్న దానికంటే ఆపోజిట్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఇంతకుముందు అయితే నాకు ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు నేను నా వైపుకి వచ్చేటట్టు ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను అనమాట ఇలా మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టేసుకుని ఒక గుట్టయితే వేసేసుకోవాలి ఇలా నేను కుట్టేసాను దాని తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట హ్యాండ్ ఇప్పుడు మనకి ఇంకా ఓపెన్ చేసుకుని ఇంకొక కుట్టు వేసుకుందాము చూడండి ఇలా ఇంకొక కుట్టు డబల్ స్టిచెస్ అయితే వేసుకోవాలి డబల్ స్టిచెస్ వేసుకుని ఓవర్ లాక్ ఉంటే చేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసి చూడండి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఇంకొక కుట్టు తర్వాత వచ్చేసి మనం ఇంకొక హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంకొక హ్యాండ్ సేమ్ అనమాట ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ ఇంకొక హ్యాండ్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి టూ హ్యాండ్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా వచ్చిందనమాట ఇప్పుడు మనం ఫ్రాక్ పార్ట్ కింద పార్ట్ తీసుకుందాము దీనికి లైనింగ్ అనమాట ఈ ఈ లైనింగ్ని మనం ఫ్రిల్స్ పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే చిన్న చిన్నగా ఒక దాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక వన్ వన్ ఇంచ్ అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకుని ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి ఇలా దూరం దూరంగా అంటే మనం తీసుకున్న క్లాత్ని బట్టి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఎక్కువ క్లాత్ తీసుకుంటే దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఒకదానికి ఇందుకు ఒకటి వెళ్ళేటట్టు ఇక తక్కువే ఉంటే కనుక ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు పెట్టుకుంటూ రావాలన్నమాట పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా మనం కుట్టిన బాడీ పార్ట్ మనం కుట్టిన బాడీ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది లైనింగ్ అనేది ఇంకొక ఫ్రిల్ అయితే వస్తుంది అనమాట దాన్ని కూడా పెట్టేసుకున్నాను తర్వాత మెయిన్ పీస్ మెయిన్ పీస్ తీసుకుని నేను టూ పార్ట్స్ కింద అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ వేసుకుంటాను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట నేనైతే ఫ్రంట్ పార్ట్ ఒకటి ఒక వైపు తీసుకున్నాను దీనికి ఇలా కొంచెం గ్యాప్ అయితే వదిలేసేసి సైడ్ జాయింట్ కోసం తర్వాత ఇక్కడ మనం ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి అన్ని ఫ్రిల్స్ ఈక్వల్గా రావాలి ఇది పెద్దగా క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట అదే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఒకదాని కింద పెట్టుకునేటట్టు పెట్టుకోవాలి మనం ఇలా నీట్గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు చూసుకుని మన నడుము లూజ్కి సరిపోయేటట్టు ఉండాలన్నమాట దాన్ని చెక్ చేసుకుంటూ మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వీడియో ఈ వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వస్తాయి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనం లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ తీసుకుందాము ఆ లైనింగ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా కంప్లీట్ అయిపోయింది కదా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లైనింగ్ తీసుకుందాము ఇప్పుడు లైనింగ్ తీసుకుని మనం ఆల్రెడీ ఒక ఫ్రిల్ అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ ఈక్వల్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఈ లైనింగ్కి మనం ఈ మెయిన్ పీస్ని యాడ్ చేసేసుకుంటున్నాము చూడండి ఈ పైన ఫ్రిల్స్ ఈ కింద ఫ్రిల్స్ ఉన్నది కదా ఇక్కడ ఒకదాని కింద అంటే పాదం కింద పడిపోయి పడిపోతుంది అలా పడిపోకుండా చూసుకుంటూ ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా లైనింగ్ మెయిన్ పీస్ యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ తీసుకొని ఎటువైపు అయితే అటువైపు ఇలా జాయింట్ చేసేసుకోండి ఫ్రంట్ బాడీ పార్ట్కి ఇలానే కింద ఫ్రాక్ పార్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు హిప్ బెల్ట్ యాడ్ చేస్తున్నారు కదా అంటే హిప్ బెల్ట్ లాంటి బార్డర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం బార్డర్ ఎక్కువ ఉంటే మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత బార్డర్ అనేది వేస్తాను అనమాట అలా కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేయచ్చు నేనైతే కుట్టేసిన తర్వాత బార్డర్ వేసాను ఇలా కంప్లీట్ అయిపోయింది కదా చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది నాకు ఇప్పుడు మనం ఈ బార్డర్ని ఇక్కడ వేసుకుంటాం అనమాట ఈ నడుం దగ్గర ఇలా వస్తుంది దీన్ని తర్వాత కుడతాను ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా రావాలి మనకి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము దా ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా ఒక కుట్టు వేసేసుకున్నాను అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాము ఇలా రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి బార్డర్ అనేది వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇప్పుడు మనం ఈ బార్డర్ని ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అనేది ఇలా కిందకి పెట్టేసుకోండి ఇలా కిందకి ఫోల్డ్ చేసి ఈ పై నుంచి మనం బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలి ఖర్చు మీద పడకూడదు అనమాట చూడండి ఇది వచ్చేసి పైనుంచి మీరు ఇలా పెట్టేసుకుంటున్నాను కింద నుంచి ఇలా పెట్టేసేసి కరెక్ట్గా మనం ఫ్రిల్స్ ఉంటాయి కదా ఆ ఫ్రిల్స్ పైన పడకుండా మనం జాయింట్ ఎక్కడొచ్చిందో వచ్చేటట్టు స్టిచ్ అనేది చూసుకుని స్టిచ్ చేస్తున్నాను ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట లేదంటే ఫ్రిల్స్ పెట్టాము కదా దానిపైన పడిపోతుంది అలా కుట్టు అనేది పడకుండా నీట్గా సర్దుకుంటూ ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇలా ఇలా కుట్టేసాం కదా ఇప్పుడైతే మళ్ళీ మనం ఇంకా పైనుంచి ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టేసుకోవాలి చూడండి ఇలా తిప్పేసుకున్నాము పైకి తిప్పిన తర్వాత ఈ పైన ఉన్న ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా దీన్ని కర అంచుని ఇలా ఫోల్డ్ చేసేసి పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మనకి సైడ్ జాయింట్ ఏ పార్ట్ కాపాటు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఈ సైడ్ జాయింట్ అనేది సైడ్ జాయింట్ అనేది నేను చూపించట్లేదు చూడండి ఇలా పక్కన చూసారు కదా ఈ విధంగా ఉంది దీన్ని ఇంకా టూ సైడ్స్ హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని దాని ప్రకారం నడుము లూజ్ చెక్ చేసుకుని స్ట్రైట్గా సైడ్ జాయింట్ చేసుకోవాలి లైనింగ్ వచ్చేసి లైనింగ్ మెయిన్ పీస్కి వచ్చేసి మెయిన్ పీస్ విడివిడిగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత టోటల్ ఎలా వచ్చిందో ఫైనల్ లుక్ ఒకసారి చూపిద్దాము చూ చూడండి చూసారు కదా ఈ విధంగా వచ్చిందనమాట ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా వచ్చింది పైన ఈ విధంగా వచ్చింది చూడండి ఇలా బాడీ పార్ట్ అనేది యాడ్ చేస్తాను మీరు కావాలనుకుంటే లంగా జాకెట్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రాక్ లాగా అడిగారు కాబట్టి ఇలా స్టిచ్ చేసామన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే అయింది ఇంకా దీన్ని ఐరన్ చేసేసి ఇంకెవరి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్